Kakinada Jilla Pitapuram Niyojakavargam, Muppada Kottapalli Mandalam, Nagulapalli Gramamlo, Nadu Nedu Phase 2 Karyakramamulo, 1,20,000,000 Vyayamto Nirminche, Adanapu Taragati Gadalu Nirmananiki MLA Shankustaphana Chesaru, Ee Sandarbhanga Matladutu, Padyatralu Ichina Mata Prakaram Hamilanu Annintini, Navratna Padakalanu Purti Sthayilo Amalu Chesina Ghanata, Prajalu Gundello Chirasthayiga Nilche Ekaika Mukhyamantri, Jagan Mohan Reddy Ani Koniyadaru. Nagulapalli Gramani Datata Tiscuni, Anni Vidala Abrudhi Chestanani Hami Icharu, Nagulapalli Gramaniki, Girls Kalasala Manjuru Chemani, Gramastulu Koraga Hami Icharu, Ee Karyakramamlo Mandala President Kare Sudha Srinivasarao, ZPTC Tulsi Kumar, Taditarlu Palgonnaru. అందరికీ కూడా నా దీవెనలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారు, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. నేను ఒక రైతు కుటుంబం నుంచి నాగులాపల్లి గ్రామంలో అదనపు తరగతి గదులు 1,03,00,000 రూపాయలతోటి కొన్ని గదుల్ని, అలాగే మరొక 1,20,00,000 రూపాయలతోటి మరొక 14 గదుల్ని ఈ రోజున పిల్లలందరికీ కూడా ఇప్పటికే ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బిల్డింగు ఇక్కడ పిల్లల స్ట్రెంత్ పెరగడం వల్ల పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ గ్రామ ఈ రోజున వాటిని శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం కార్యక్రమం పిల్లల భవిష్యత్తు కోసం, వారి యొక్క బాగా చదువుకుని తల్లిదండ్రుల పేరు నిలబెడుతూ ఈ నాగులాపల్లి గ్రామం పెద్దల మాట నిలబెడుతూ వారి మనిషికి ఉద్యోగావకాశాలు రావాలి, వారందరికీ కూడా భవిష్యత్తు బాగుండాలి, తల్లిదండ్రులు గౌరవం పెంచేలాగా తల్లిదండ్రులకు భారం పెరగకుండా మీరు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి ఆఖరి డిగ్రీ చదువుకున్న, డాక్టర్ చదువుకున్న, ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, అమ్మ ఒడి పథకం ద్వారా కానివ్వండి, అలాగే విద్యా దీవెన, విద్యా వసతి, అలాగే పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి యూనిఫామ్స్ దగ్గర నుంచి, స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, అలాగే నాడు నేడు అని పెట్టి అక్కడ ప్రతి స్కూళ్ళని కూడా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈ రోజున అన్నింటినీ కూడా ఆధునీకరించి అవన్నీ కూడా ఒక పిల్లలకి ఒక భరోసా కల్పిస్తూ నేనున్నాను, మీరు చదువుకోండి, మంచి భవిష్యత్తులోకి రండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 45,000 స్కూళ్ళు ఉంటే ఫస్ట్ పేజు 15,000 స్కూల్ని ఇప్పటికే నాడు నేడు ద్వారా ఆధునీకరించడం, రెండో పేజు ఈ రోజున ప్రారంభంలో చాలా గ్రామాల్లో ఇప్పటికే మనం ప్రారంభించుకోవడం జరిగింది. రెండో పేజీ అయిపోయిన తర్వాత మూడో పేజీ కూడా పూర్తి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గాంధీజీ కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనే విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రోజున ఆర్బీకేలు కానివ్వండి, హెల్త్ సెంటర్లు కానివ్వండి, పాల కేంద్రాలు కానివ్వండి, అన్నీ కూడా డిజిటల్ లైబ్రరీలు కూడా అన్నీ కన్స్ట్రక్షన్ చేయించి ప్రతి గ్రామంలోని కూడా ఆయన ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని ఇచ్చి ప్రతి 4000 జనాభాకి ఒక సచివాలయాన్ని ఇచ్చి అందులో 10 మంది అధికారులను ఇచ్చి ఈ రోజున పాలనా సౌలభ్యం కోసం ప్రజలందరూ కూడా ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్కి పరిగెట్టే రోజులు కాకుండా ఆ గ్రామంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా దగ్గరగా తీసుకొచ్చినటువంటి పాలనని నిజంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా